నందమూరు వంశాన్ని అవసరానికి వాడుకొని నాన్నగారు వదిలేస్తున్నారేమో. అంతే కదా, అది ఇవాళ ఏమైంది, తనకే తగిలి ఇవాళ తనే ఆ ఎఫెక్ట్ పడుతున్నాడు. ఇవాళకు వారసుడిని బలవంతంగా రుద్దిన ఇప్పుడు మనం తీసుకెళ్తాం, తినాలి కదా గుర్రంని అంటారు కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఏమైంది, అప్పుడంటే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకోటి అప్పుడు ఫేసెస్ ఇమేజెస్ని పెద్దవాళ్ళని చూసుకునేవాళ్ళు, ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఈ టైప్లో చూసుకునేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సీన్ మారిపోయింది, జనంతో ఇమేజ్ కంటే కూడా అవ్వచ్చు పైన ఆశీస్సులు ఉంటే. ఇప్పుడు ఈయనైనా అంతే, ఆశీస్సులతో సీఎం క్యాండిడేటే కానీ ప్రజాదరణతో సీఎమ్మా. అక్కడేమవుతుంది, అక్కడికి పార్టీ వాళ్ళే నమ్మ, అక్కడ మళ్ళీ ఈయన్ని సీఎం చేయడం కోసం ఏం చేస్తున్నారు, పార్టీని తొక్కువతలు పడేస్తున్నారు, అవతల ఉన్న వాళ్ళని తొక్కువతలు పడేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఎన్టీఆర్ని రానిచ్చేటువంటి ఉద్దేశం లేదు, ఓపెన్ సీక్రెట్ ఇక్కడ. అయితే ప్రజలు డిసైడ్ చేయాలి, అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, పాజిటివ్ టువార్డ్స్ పవర్ కాదు, యాంటీ జగన్ వీళ్ళ ఫెచ్చింగ్ కింద చూస్తున్నారు. అంటే జగన్ వ్యతిరేకత తమ ఆస్తి కింద భావిస్తున్నారు, వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు 2014లో, నేను గతంలో కూడా అర్జున్ సార్ చెప్పుంటా, 2014లో పాజిటివ్ ఓటుతో గెలిచారు చంద్రబాబు, 2004లో పాజిటివ్ ఓటు వలగాల ఫెయిల్ అయ్యారు. ఆ రోజున తన గొప్పతనం అనే యాంగిల్లోనే వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. 2009లో నెగిటివ్ బేసిస్ మీద వెళ్ళారు, ఏది రాజశేఖర రెడ్డి వ్యతిరేకత ఆశ పెట్టుకుంటే దెబ్బతిన్నారు. 2014లో తను చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే బ్రింగ్ బ్యాక్ బాబు అన్నటువంటిది తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలా, జగన్ పరిపాలన అనుభవంతో పోల్చుకుంటే నా అనుభవం బాగుంటుంది అని ప్రొజెక్ట్ చేయాలి జనంలో. అప్పుడు ఏం చేయాలి, బాబు తక్కువ మాట్లాడాలి, క్యాడర్ ఎక్కువ మాట్లాడాలి. అది కూడా ఎలా ఉండాలి కంపారిజను, నువ్వు 24 గంటలు జనానికి ఇచ్చే సంక్షేమ పథకాలను అమనాభూతులు తిట్టి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తే, నువ్వు చేస్తానన్న అభివృద్ధి ఆడుంది జనాలకి, అది ఉంటే నేను గెలిపించేవాళ్ళు కదా. నువ్వు మరి నువ్వు ఏ సంక్షేమము చేయలే, అభివృద్ధి చేసి చూపెడితే తీసుకొచ్చేవాళ్ళకి అదే ఉంటే నాకు మళ్ళీ టైం వచ్చి ఉంటాయి అంటే ఎవడన్నా 10 ఏళ్ళకి ఎన్నుకుంటాడు. నీ 5 ఏళ్లలో నువ్వు ఇదిగో నేను 100 రూపాయలు అన్నాను, 40 చేశానన్నా చెప్పాలి కదా. నువ్వు 90 చేశానన్నావు, 100కి 90 చేసేసానన్నావు, 90 కాదు 100కి 110 కూడా చేశారన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 100కి 250 చేశారు, అంతే కదా. ఆల్రెడీ సింగపూర్ అయిపోయింది, జపాన్కి దగ్గరలోకి వచ్చేసింది, హిరోషిమా పక్కన నిలబడ్డాం మనం, ఆ స్టేజ్లో మనం ప్రొజెక్ట్ అయ్యాం. రియాలిటీ ఏమైపోయింది, నెగిటివ్ అయిపోయింది. అట్లాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కాకుండా పాజిటివ్, 2014లో తెచ్చుకున్నట్టు ఇప్పుడు తేవడం కష్టం ఇప్పటికిప్పుడు. ఎందుకు, 2014లో ఈయనకి ఫెచ్చింగ్ అయింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన ఇట్లాంటి టైంలో బాగుంటుంది అనేది. తర్వాత ఇంకోటి, ఈయన సంక్షేమం అనే కాన్సెప్ట్లో ఎప్పుడూ కూడా గీచిబేరం ఆడే మనిషి, 100 రూపాయలు ఇస్తానంటే 25 రూపాయలు ఇస్తాడు ఎప్పుడూ కూడా, చెప్పుకోవడం మాత్రం 200 రూపాయలు. ఇప్పుడు ఉద్వుత్ తుఫాను, తిత్లీ తుఫాను, ఇచ్చింది 500, చెప్పిందేమో 5 లక్షలు, ప్రచారం 5 కోట్లు, ఆ రేంజ్లో ఉంటుంది ప్రచారపు ఆర్భాటం ఎక్కువ. దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో దెబ్బతిన్నారు. ఇప్పటికిప్పుడు ఈయన సంక్షేమం అంటే సంక్షేమాన్ని తిట్టేసి నేను అక్కడిని అభివృద్ధిని చేస్తాను చూడంటే నమ్ముతారా? ఆ విషయంలో ఈయనతో కంపేర్ చేస్తే కాస్త కొస్త పవన్ని నమ్ముతారు, ఎందుకంటే పవన్కి ఇంకా పరిపాలన అనుభవం లేదు. ఇంకోటి, అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తాడు తను, జగన్ ఇంకా కొన్ని విషయాల్లో అడ్డాలు ఉన్నాయి, అభివృద్ధి విషయంలో సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈయన సంక్షేమం చేస్తాడు, అభివృద్ధి కావాలని కోరుకునే రకం అనే ఫీలింగ్ చంద్రబాబుతో కంపేర్ చేస్తే ఈయన మీద ఉంది, పవన్ మీద. చంద్రబాబుకి వచ్చేటప్పుడు సంక్షేమం అనేది ఉట్టిట్టి మాటలు ఎక్కువ చెప్తాడు, కానీ ఫైనల్గా సంక్షేమం అతి లిమిటెడ్, రైతులకు ఇస్తానని రుణమాఫీ కానీ డ్వాక్రాది కానీ చివరికి ఆయన ఇచ్చినవి ఏంటి, అన్న క్యాంటీన్లు కూడా చివరిలోనే కదా, అంటే ఎలక్షన్స్ ముందు చేసే సంక్షేమాలు తప్పించి దీర్ఘకాలికం కదా. ఆ విషయంలో జగన్ కొట్టడం కష్టమేనికి.